నమస్తే లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ విధానాలు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ. జ్వాలాగుప్త అకాడమీ ప్రారంభించిన మంత్రి కేటీఆర్. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్ అరుణా రాఘవరెడ్డి. ముస్తాబాద్ మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ప్రశాంతంగా ముగిసిన దుబ్బాక ఉప ఎన్నికలు సాయంత్రం 6 గంటల వరకు 85% నమోదైనట్లు అధికారుల వెల్లడి. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులకు ఆదేశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణా రాఘవరెడ్డి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కోనరావుపేట మండలం వట్టిమల్లలో కొనుగోలు సెంటర్ను సర్పంచ్ కొమ్ము స్వప్న దేవరాజ్ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ బండా నర్సయ్య, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు రాఘవరెడ్డి, వార్డు మెంబర్ రాజేందర్, రైతులు గంగారం నాగరాజు, జెట్టి లక్ష్మణ్, నల్లమల్ల రెడ్డి, దాదే మల్లేశం, దీటి సాయిలు రైతులు పాల్గొన్నారు. తమ భూమిని మా బంధువు కబ్జా చేశాడని రెవెన్యూ అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ లింగంపల్లికి చెందిన తల్లిదండ్రులు లేని బాలుడు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో తమ బంధువు భూమిని కబ్జా చేశాడని వేములవాడ ఎంఆర్ఓ కార్యాలయం నుండి సిరిసిల్ల కలెక్టరేట్కు బాలుడు తన తాతతో కలిసి పాదయాత్ర చేపట్టి న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనాథ పిల్లగాడు, నా అయ్యప్పుడు పేరు భూమయ్య, పేరు రాజయ్య, కాశయ్య, గొడ్డయ్య, వాళ్ళ పేరు మీది భూమి ఇలా కలిది కలికెక్కింది. మమత అలా కొడగల మమత, మమత పేరు మీద ఒక కొడుకు ఉన్నాడు అయ్యా, ఈ కొడుకు అనాథ పిల్లగాడు అయిపోయాడు, అవ్వలేదు అయ్యలేడు, ఇంకో ఆఫీస్ కానిపోయింది. అరే ఏం సంగతిరా ఇచ్చేయరా అన్నాడు, ఇస్తానన్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ నంబర్ చూస్తున్నాడు దాని మీద లేవర్తలేడు, ఫోన్ నంబర్ ఇస్తాడు పోతాడు, దొంగతాడు వస్తాడు పోతాడు. మేమా కలెక్టర్ దగ్గర పోతాం, కలెక్టర్ దగ్గర కాకపోతే కేసీఆర్ దగ్గర పోతే ఫోన్ అని చెప్తాం. వీళ్ళ మమ్మీ పేరు మీద ఒక ఎకరం భూమి ఉన్నది, వీళ్ళ మమ్మీ వాళ్ళ మేనబావలు ఆయన 30 ఉండుకుంటారు, చాగుంటే తను 3 ఎకరాలు వేసారు. వీళ్ళ వీళ్ళ గుంట ఇలా ఒక ఎకరం సుతాలని కబ్జా చేసారు అన్నట్టు. కబ్జా చేస్తే 2 సంవత్సరాల నుండి ఎంఆర్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఆర్ఐ చెప్పినాం, కలెక్టర్ పోలీస్ స్టేషన్ వస్తుంది చెప్తే పేరు మీద ఉన్న భూమి ఈ అబ్బాయికి రావాలని మేము అందరూ చేస్తున్నాం సార్. వీళ్ళ డాడీ మాకు చదువు చెప్పిండు, వీళ్ళ డాడీ అనిపోయిండు, మీ స్టూడెంట్స్ మేమందరం మేమందరం నలుచుకుంటే ఇంకా వేయలేదు మా స్టూడెంట్స్ ఇంకా సార్. రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలంలోని జగ్గారావుపల్లి, దేశాయిపల్లి, రత్నంపేటల్లో నర్సింగాపూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో బోయినపల్లిలోని బోయినపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గుంటి లత, శ్రీరంగి రేణుక, ఎంపీటీసీ ఇడుగు రాజేశ్వరి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, కవ్వంపల్లి రాములు, మేడుదల మల్లేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏమిరెడ్డి సురేందర్ రెడ్డి, గడ్డి మల్లేశం, నాయకులు ఈడుగు రాజేశ్వరి, రంగి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మీకు
డబ్బులకు భరోసా ఉంటుంది. ప్రభుత్వం కల్పించినటువంటి ధర కూడా మద్దతు ధర కూడా మీకు బాగా పెద్ద మొత్తంలో ధర ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. సశ్యశ్యామలంగా ఉన్నది. ఎక్కడ చూసినా వరి పంట, వరి పొలాలు పచ్చగా మన పచ్చగడ్డి వేసి తోరణం చేసినట్టు ఉన్నది కాబట్టి మరి అది సన్నవాట్లు వేసిన రైతులు కూడా అది చెందకుండా వారు ఇక్కడ కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి సద్వినియోగం చేసుకోవాలని బోయినపల్లి మండల ప్రజలందరికీ. బోయినపల్లి మండలం కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మంచి మద్దతు ధర ఉంటుంది తప్పకుండా మీరు ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను. కేంద్రానికి ఇచ్చేసినటువంటి ఎంపీపీ గారికి మరియు జెడ్పీసీ గారికి మరియు సింగిల్ విండో చైర్మన్ గారికి డైరెక్టర్ల గారికి ఏఎంసీ చైర్మన్ ఇచ్చడం జరిగింది. రైతులు దళాలను నమ్మి మోసపోకుండా వరి ధాన్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి మద్దతు ద్వారా కమ్మవలసిందిగా కోరుచున్నాను. పరిధిలో మరియు నరసింగపురం సింగిల్ విండో పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గారు మరియు స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు నల్ల వడ్లైనా కూడా కొంటారు. అవి బి గ్రేడ్ కింద తీసుకుంటారు. ప్రతి గింజను కొనేంత వరకు మేము స్థానిక ప్రజాప్రతినిధులు అందరం రైతులకు దగ్గరుండి. రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కొత్త బిల్లు ద్వారా రైతులకు రక్షణ లేకుండా పోయిందని, ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో రైతులు ఉన్నారని అన్నారు. రైతులు వారి యొక్క సొంత భూమిలో కూడా కాంట్రాక్ట్ దళారీ చేపట్టినటువంటి పంటలు మాత్రమే వేసే పరిస్థితులు వచ్చాయని, ఈ చట్టాల వల్ల మార్కెట్ వ్యవస్థ పూర్తిగా పడిపోయి కార్పొరేటర్ల చేతుల్లో రైతులు పూర్తిగా నష్టపోయారని అన్నారు. మండల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యన జంటలు ప్రారంభం కాకపోవడం మరి గమనార్హం. ఇదే విధంగా రైతుల పట్ల అందరూ మరి శ్రద్ధ చూపి రైతుకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేసుకుంటూ, మండల కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లును వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా రుద్రంగి గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య మార్కెట్ వ్యవస్థను ప్రవర్తించడం జరిగింది. కానీ ఇప్పుడు రైతులు రోడ్ల మీద వడ్లు పోసుకొని ఆరవోసుకునే పరిస్థితి ఏర్పడింది. కనీసం వారికి సౌకర్యాలు కూడా కల్పించలేని స్థితిలో ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారి వైఫల్యాలను ఎండగడుతూ ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతు బిల్లుకు వ్యతిరేకంగా నియోజకవర్గ పెద్దల ఆధ్వర్యంలో కోటి ఇలా తీసుకోమని చెప్పి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి రైతు పక్షాన మేము రైతుకు న్యాయం జరగక కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు, తెలంగాణ పీసీసీ ఇచ్చిన పిలుపు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేస్తున్నటువంటి మీ మద్దతు సంపూర్ణంగా ఇచ్చి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గద్దె దిగేంత వరకు పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. జై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ విధానాలు మారాలని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లిలోని సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి, పత్తి, మొక్కజొన్న పంటలు బహిరంగంగా ఎక్కడైనా విక్రయించుకోవచ్చనే చట్టాలు చేయడం అన్యాయమని అన్నారు. మళ్ళీ ఇప్పుడు దోమపడ పడుతుంది. ఇప్పుడు దాన్ని కోస్తే అది అమ్మినా గానీ ఆ మిషన్ ఖర్చులు రావు. మీదకెళ్ళి ఇంకా డబ్బులు 5-10,000 కలిపితేనే ఆ కోత అవుతుంది. ఇటు వాటి కాంట అయితే అవి వచ్చేటే ముత్యండి. మీదకెళ్ళి మళ్ళీ డబ్బులు కలిపితే కోత అయితే మరి కోసుడా అగిపెట్టుడా. ఈరోజు ఏఐసిసి పిసిసి పిలుపు మేరకు సంతకాల సేకరణను ప్రారంభించడానికి వచ్చిన ముఖ్య అతిథి రాష్ట్ర రైతు సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు జగన్ రెడ్డి గారు, అలాగే మండలాధ్యక్షులు దుమ్మన్ నర్సయ్య గారు, గౌస్ గారు, వైస్ ప్రెసిడెంట్, లోకల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మా లక్ష్మారెడ్డి గారు వాళ్ళ నష్టపోయి ఈరోజు రైతులు ఇక్కట్లు పడుతున్న దృశ్యాలు రైతుల ద్వారా తెలుస్తుంది. ఇంకోటి ముఖ్యంగా 1,00,000 రూపాయలు ఏదైతే రుణమాఫీ ఇస్తానన్నారో
అది రుణమాఫీ చేస్తుండ్రు ఏం చేస్తుండ్రు అది మితిల కిందకనే అయిపోతుంది మళ్ళీ హెచ్డిఎఫ్సి స్పీకర్ అట్లే ఉంటుంది వాళ్ళ కప్పులకు ఇది కూడా తత్వరమే వాళ్ళకు ఏదైతే చేస్తుండ్రు మొత్తం ఏకమొత్తంలో ఒకేసారి చేస్తే వాళ్ళు ఏదో పార్ట్ పార్ట్ చేస్తారు వాళ్ళు మితి కింద జమ చేసుకుంటుండ్రు ఇలా కాకుండా ఏకమొత్తం చేస్తే వాళ్ళకు ఈ రుణమాఫీలైనా పోతుండే కదా అలా కాకుండా ఇట్లా చేసేవాటే ఇట్లా నష్టపోతున్నారు కాబట్టి ఇదంతా మీ ప్రజలకు రైతులకు తెలియజేసి వాళ్ళ సంతకాల సేకరణ మేము చేసుకొని గవర్నర్ గారు కప్పజాగడానికి ఈరోజు రావడం జరిగింది. మొయినాబాద్లోని సుజాత స్కూల్లో జ్వాలగుత్త అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్ఎం అరీఫ్, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, శాట్స్ అధికారులు, జ్వాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600 సీటింగ్ కెపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ అకాడమీ, స్విమ్మింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగా సెంటర్లను ఏర్పాటు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని బీజేపీ నాయకులు ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరంశంపై సిద్దిపేటలోని స్వర్ణ ప్యాలెస్లో దాడికి పాల్పడడం ఏమైన చర్య అని ఎమ్మెల్యే బాల్కా సుమన్ అన్నారు. ఈ దాడికి పాల్పడిన బీజేపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ను కోరినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. 1 గంట వరకు 55% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకోగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. సామాజిక దూరం పాటించేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ భారతి కొలికేరితో పాటు పలువురు అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నికలపై సరళికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపెళ్లి గ్రామంలోని కిసాన్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి కాంగ్రెస్ నేతలు సందర్శించారు. ఈ సందర్శనలో సెస్ మాజీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. చలికాలంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని, వైరస్ నివారణ చర్యలపై అంగన్వాడీ టీచర్లకు జిల్లా వైద్య అధికార సుమన్ మోహన్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మండల వైద్య అధికారి మసూద్, సర్పంచ్ తర్రే ప్రభాలత, మనోహర్, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఒక 6 ఫీట్ల డిస్టెన్స్ నేను ఉన్న 4 నుంచి ఒక 6 ఫీట్ల డిస్టెన్స్ వరకు నేను తుమ్మినా తగ్గినా మాట్లాడినా తుమ్ములు పడితే నేల మీద పడతాయి. నేను ఇప్పుడు సర్వీస్ ఇప్పుడు ఇప్పుడు 4 రోజులు ఇబ్బంది ఉండదా ఉంటుందా లేదా? ఇప్పుడు చలి ప్రదేశాలలో మనిషికి చనిపోయి హిమాలయాస్ దగ్గర మనిషి చనిపోయి ఐస్లో ఉండిపోయినారు కొన్ని వేల సంవత్సరాలలో కూడా బ్రతికి ఉంటుంది, ప్రిజర్వ్ అయి ఉంటుంది బాడీ. అట్లనే వైరస్ కూడా మైనస్ వెళ్ళిపోయినారు, వైరస్ కూడా బ్రతికి ఉంటుంది చనిపోతుంది. 7-8 డిగ్రీస్ అది చలికాలం ఉన్నప్పుడు ముందుగా ముందుగా చేసినా కానీ మనము తెలియకుండానో తెలిసో మనం కోవిడ్పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ ప్రోగ్రాం అటెండ్ అయ్యి అంగన్వాడీ వర్కర్స్కు, ప్లస్ సిబ్బందికి అందరికి కూడా మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, సిడిపిఓ గారి ఆధ్వర్యంలో మీటింగ్ అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న కాలంలో చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ కేసెస్ పెరుగుతాయేమో అన్న ఉద్దేశంతో ఈ చలికాలంలో మనము ఐసోలేషన్ చేసి స్ప్రెడ్ను కూడా నియంత్రించవచ్చు. కాబట్టి ఈ 4-5 అంశాల మించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మేము ప్రజలను కోరుకునేది ఒకటే, దయచేసి కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మనమందరం కలిసికట్టుగా, మేము మీరు అందరం కలిసికట్టుగా ఈ కోవిడ్పై వ్యాక్సిన్ వచ్చేంత వరకు నిరంతర పోరు మనం చేసుకుంటూ వీటి ద్వారా మనకు నష్టం జరగకుండా ఉండే విధంగా జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.
రుద్రంగి మండల కేంద్రంలోని గుట్టల్లో అక్రమంగా అధికారిని వినియోగిస్తూ ఆ గుట్టలను తవ్వుతున్నారు. మండలంలోని గైదిగుట్ట తాండా గ్రామంలో ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా తవ్వుతూ అలాగే రోడ్లు మరమ్మతుల కోసం ఎలాంటి పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఈ గుట్ట తవ్వే మట్టిని రవాణా చేస్తున్న ట్రాక్టర్లకు ఎలాంటి నెంబర్లు లేకుండానే రవాణా కొనసాగిస్తున్నారు. జిల్లా శివార్లలోని ప్రాంతం కావడంతో అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో విచ్చలవిడిగా ఆక్రమణకు గురవుతుందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. చెందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 3 రకాల కొత్త వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టి రైతులపై ఎలాంటి వట్టింపు లేకుండా రైతులను కాలికి వదిలేసి చేతులు దులుపుకోవడం చాలా బాధాకరమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి తీసుకొచ్చినటువంటి 3 రైతు వ్యతిరేక బిల్లులకు నిరసనగా మరి ఆనది అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు నాతో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామస్వామి గారు మరి వివిధ హోదాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు క్వింటాల్ కొనుగోలు చేయాలని చెప్పని సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతును పట్టించుకోకుండా ముందుకు పోతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిరసనగా ఈరోజు ఈ సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. దీనికైనా ప్రభుత్వం దిగొస్తుందని చెప్పిన ఒక ఆశాభావం ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు చెందుర్తి మండల కేంద్రంలో మన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లును తీసుకువచ్చిన సందర్భంగా ఏఐసీసీ మరియు పిసీసీ పిలుపు మేరకు మా నియోజకవర్గ బాధ్యులు ఆది సిన్న గారు తినడంతో పాటు మా యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ సర్పంచులకు మరియు ఎంపీడీసీలకు రైతులకు కూడా ముఖ్యంగా మీడియా తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా రైతుల పక్షాన మీ అందరం మేము వెంట ఉంటామని మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోషణ అభియాన్లో ఉత్తమ సేవలు అందించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఏఎన్ఎం రమాదేవికి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, వైద్యాధికారి సుమన్ మోహన్ రావులు ప్రశంసాపత్రం అందజేశారు. చెందుర్తి ప్రాథమిక వైద్యశాల పరిధిలోని ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న రమ వృత్తి పట్ల అంకితభావం ప్రజలకు సేవ చేయడంలో ముందంజలో ఉంది. సర్పంచ్ దుమ్మ అంజయ్య మాట్లాడుతూ పోషణ అభియాన్ జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన రమాదేవిని సత్కరించడం గౌరవంగా భావిస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందించి మంచి పేరు సంపాదించుకోవాలని కోరారు. మా రానపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున ఇచ్చేసి చెందుర్తి ఏఎన్ఎం రామ గారికి జిల్లా లెవెల్లో అవార్డు రావడం జరిగింది. మంచి సేవలు చేసి గుర్తింపు పొంది మా చెందుర్తి పిఎస్కి మరియు మా గ్రామ రావణపేట కూడా మంచి గుర్తింపు, మా రావణపేట గ్రామంలో మంచి సేవలు చేసినందుకు మేము సన్మానం చేయడం జరిగింది. ఇలాంటి అవార్డులు ఇంకా ముందు ఎన్నో గెలుచుకొని ఇంకా మంచి సేవలు చేయాలని మేము మా పాలకవర్గం తరఫున మా గ్రామస్తుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. రామన్నపేట
గ్రామ పాలక వర్గానికి అందరికీ నా ధన్యవాదములు. ముఖ్యంగా నేను పోషణ అభియాన్ ప్రోగ్రాం కింద అవార్డు తీసుకున్న సందర్భంగా మా సర్పంచ్ గారు నాకు సన్మానం చేయడం జరిగింది. ఇలాంటివి ఇంకా ఎన్నో చేసి ముందుకు వెళ్ళాలని, ప్రజల సేవ చేయడానికి నేను అన్నింటిలో ముందు ఉంటానని, నా వంతు కృషిగా నేను ప్రజలకు ఏదైనా ఇళ్ళవేళ సేవ చేస్తానని ప్రజలందరికీ నేను వినవించుకుంటున్నాను. మా సర్పంచ్ గారికి ధన్యవాదములు. నా కలం అక్షర సత్యం ఫేస్బుక్ సోషల్ మీడియా టీం సభ్యులను రామన్నపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం ఘనంగా సత్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం రామన్నపేట గ్రామ పంచాయతీలోని పాలకవర్గం సర్పంచ్ ఆధ్వర్యంలో నా కలం అక్షర సత్యం ఫేస్బుక్ సోషల్ మీడియా టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు మా రావణపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మరియు గ్రామస్తుల తరఫున వరుణి తరఫున వధు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అక్షర నా కలం అక్షర సత్యం టీం తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు చెందుర్తి మండల రావణపేట గ్రామంలో మరియు మొన్నటి రోజున వివాహం జరిపిన చెప్పేసి మనసారా కోరుకుంటూ మరి వారి వివాహ వేడుకలు ఘనంగా జరిపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ సిబ్బంది ముస్తాబాద్ మండలంలో నామాపూర్కి చెందిన కడమంచి గట్టయ్య అనే వ్యక్తి తన ఇంట్లో నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకుని గట్టయ్యను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రామ్రెడ్డి, కానిస్టేబుల్ బాబు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని విలీన గ్రామం తిప్పాపురంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని అన్నారు. రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు తెచ్చిన సందర్భంలో వెంటనే వ్యవసాయ వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమీకృత కలెక్టరేట్ నూతన భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తూ మిగిలి ఉన్న అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని, భవనం చుట్టూ అందమైన పూల మొక్కలు చెట్లు నాటాలని, విద్యుత్ సరఫరాకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేసి భవనాన్ని త్వరగా అప్పగించాలని గుత్తేదారులను ఆదేశించారు. ఏబీనాటి ఎల్ఆర్టీ వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.